మచిలీపట్నం శారదానగర్లో అక్రమ మట్టి రవాణాను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ రెవెన్యూ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మట్టి మాఫియా, టీడీపీ నేతలతో పాటు విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చిన వీఆర్ఓపై కూడా దాడికి దిగారు. మచిలీపట్నం శారదానగర్లో అక్రమ మట్టి రవాణాను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ రెవెన్యూ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి. చందు, కృష్ణా జిల్లా మచిలీపట్నం శారదానగర్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే శారదానగర సమీపంలోని అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నటువంటి వాహనాలని టీడీపీ నగర కార్యదర్శి కాంతారావు అడ్డుకునే ప్రయత్నం చేయక ఒకసారిగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అతనిపై దాడికి దిగటంతో సమాచారం అందుకున్నటువంటి మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొల్లి రవీంద్ర శారదానగర్ చేరుకున్నారు. శారదానగర్ చేరుకుని వాహనాలకు అడ్డుగా నిలబడి వాహనాలన్నీ అడ్డుకోవడంతో పాటుగా రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వీఆర్ఓ అక్కడికి చేరుకోగానే వీఆర్ఓపై కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దౌర్జన్యానికి దిగి అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో తెలుగుదేశం అదేవిధంగా కూడా వైసీపీ పార్టీ కార్యకర్తల మధ్య కొంత స్వల్ప వాగ్వాదం తోపులాట జరిగింది. అయితే వెంటనే ఏదైతే అక్రమంగా ఇక్కడి నుంచి మట్టి తరలిస్తున్నారో మట్టి తరలిస్తున్నటువంటి వాహనాన్ని తక్షణమే సీజ్ చేయాలని, ఎవరైతే తరలిస్తున్నారో ఆ వాహన యజమానుల మట్టి అమ్ముతున్నటువంటి వ్యక్తుల్ని తక్షణమే కేసులు నమోదు చేయాలని చెప్పి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. అయితే సంఘటనా స్థలంలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఉటావిటిని అక్కడ చేరుకుని ఇరు వర్గాలను కూడా శాంతిపరి తీసి ప్రస్తుతానికైతే కనుక రెవెన్యూ అధికారులు వాటన్నింటినీ పరిశీలించి కేసులు నమోదు చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఇరు వర్గాలను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే చూస్తున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి చివరిన ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గల్లీల్లో కూడా ఇసుకను అక్రమంగా విక్రయించడంపై మాజీ మంత్రి కొల్లి రవీంద్ర మండిపడుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక సంఘటనా స్థలంలో పోలీసులు మోహరించడంతో కొంత పరిస్థితి శాంతపరిచినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు అన్ని పరిశీలించిన తర్వాత కేసులు నమోదు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. చందు, మురళి, అయితే అక్కడికి వచ్చినటువంటి టీడీపీ వాళ్ళతో కూడా గొడవ పడినట్టు తెలుస్తుంది. మురళి, ప్రస్తుతం సద్దుమణిగింది గొడవ అంటే పోలీసులు రావడంతో కొంతవరకు కూడా సద్దుమణిగిందని చెప్పాలి. అయితే ముందుగా శారదానగర్ నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం కార్యదర్శి కాంతారావు మరి కొంతమంది అనుచరులతోటి అక్కడికి వెళ్ళారు. అయితే వీళ్ళు టీడీపీ కార్యకర్తలు వచ్చారని తెలుసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని టీడీపీ పట్టణ కార్యదర్శి కాంతారావుపై దౌర్జన్యానికి దిగి అతనిపై దాడికి హెచ్చరించడంతో రెండు వర్గాల మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే కాంతారావుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి కొల్లి రవీంద్ర శారదానగర్ చేరుకుని ముందుగా అక్కడ వస్తున్నటువంటి వాహనాలకు అడ్డుగా నిలబడి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కనుక పరిస్థితిని కొంత పోలీసులు చక్కదిద్దారు. ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం లేకుండా రెండు వర్గాలను కూడా దాదాపు అక్కడ ఉన్నవారు అందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి హామీతో కొల్లి రవీంద్ర కూడా వెనుదిరిగారు. చందు, రైట్, మురళి, థ్యాంక్ యూ.